తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి నేపథ్యంలోనే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు గత 9 రోజు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు చివరి రోజు కాదు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తరదార దర్శనం ఏర్పాట్లు ఘనంగా చేశారు అధికారులు. మొత్తానికి అయితే మాత్రం ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ ఎండోమెంట్ అధికారి మనతో పాటున్నారు, ఈవో మనతో ఉన్నారు, మాట్లాడి చూద్దాం సార్. అమ్మా చెప్పండి, ఎలా ఏర్పాట్లు చేశారు మేడం? ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది వస్తారని మీరు అంచనా వేశారు? జై శ్రీరామ్. ముందుగా అందరి భక్తులందరికీ కూడా మనము రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముక్కోటి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం అనగానే మనకు రాములవారు అనగానే భద్రాచలం గుర్తొస్తుంది. అలాగే మనందరికీ తెలుసు, మనకు ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు దాదాపుగా 27 నుంచి 28 రోజుల వరకు మనం చేసుకుంటాము. మనకు ఈ సేవలన్నీ కూడా ముందుగానే అన్నిటికీ మనం 1 మంత్ నుంచే ఒక 3 మంత్స్ నుంచి టెండర్స్ కాల్ ఫర్ చేయడం కానీ, తర్వాత మళ్ళీ 1 మంత్ నుంచి మనం ఇవన్నీ కూడా ఏర్పాట్లు గావించుకుంటున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా 3 కోఆర్డినేషన్ మీటింగ్స్ జరిగాయి. అందులో భాగంగా మనం అన్నీ కూడా ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తోన మనం చక్కగా నిన్న తెప్పోత్సవాన్ని జరుపుకున్నాము. ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఉత్తరద్వార దర్శనానికి వీటన్నిటికీ మీరు అడిగినట్టుగా నిన్న దాదాపుగా 30 నుండి 40 వేల మంది తెప్పోత్సవానికి హాజరైనట్టుగా మనకు అందరికీ తెలుసు. అలాగే ఈరోజు కూడా దాదాపుగా మనం 50 నుండి 60 వేల మంది వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. మనకు ఆర్టీసీ వారి ద్వారా కూడా మనకు అందరూ మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా మనం అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆర్టీసీ బస్సు దిగంగానే అక్కడి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు, పార్కింగ్ అంటే భక్తులు వచ్చే వారందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పార్కింగ్ స్లాట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. దానికి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో సామాన్య భక్తులకు కూడా మనం టెంపరీ షెల్టర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇచ్చాం మనము. గత 22వ తారీఖు నుంచే మనం సెక్టార్ టికెట్స్ని కూడా భక్తులందరికీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత ప్రత్యక్షంగా కూడా మనం ఇక్కడికి వచ్చి ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ మన దగ్గర సిఆర్ఓ ఆఫీస్లో కానీ టెంపుల్ మెయిన్ సెంటర్లో కానీ మనం సేల్ చేయడం జరిగింది. చివరి మినిట్ వరకు కూడా సేల్స్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడే దగ్గరలో వైకుంఠ ద్వార దర్శనంలో కూడా మన దగ్గరలో కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ప్రసాదాలు చాలా ముఖ్యము. అలాంటి ప్రసాదాలను మన భక్తులందరికీ కూడా దాదాపుగా 150,000 వరకు మనం లడ్డును మనం ప్రిపేర్ చేసి వారికి రెడీగా ఉంచడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి వారందరికీ కూడా ఏర్పాట్లు చేశాము. మిగతా మనందరికీ తెలుసు పోలీసు ఇరిగేషన్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో తెప్పతో కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఫైర్ మెజర్మెంట్స్ కానీ అవన్నీ తీసుకున్నారు, మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నారండి. గత ముక్కోటి ఉత్సవాలకు సంబంధించి అంటే జనవరి మాసంలో వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి అంటే 1 సంవత్సరం 2 సార్లు వచ్చింది, అయితే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే గత జనవరి నెలలో చేసినటువంటి ముక్కోటి ఏకాదశికి సంబంధించి కొన్ని లడ్డూలు కూడా ఖరాబ్ అయినని చెప్పిన అపవాదం ముట్టుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆలయ అలంకరణల విషయంలో కూడా అంతకుముందు వారం ముందు ద్రౌపది ముర్ము వచ్చిన నేపథ్యంలోనే ఆ యొక్క అలంకరణకు సంబంధించినటువంటి పూలనే ఉంచారని చెప్పిన ఒక అపవాది ముట్టుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇప్పుడు జరగబోయే ముక్కోటి ఉత్సవాలకు ఎన్ని లడ్డూలు చేపించారు, ఎలాంటి ఏర్పాట్లు అంటే డెకరేషన్ సంబంధించింది ఎలా ఉంది? మనందరికీ తెలుసు అప్పుడు ఏదైతే గతంలో వచ్చిన వివాదాన్ని మనము వెంటనే పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా వచ్చాను, వన్ ఆఫ్ ద మెంబర్గా. అలాగే ఇక్కడున్న లోకల్ ఆర్డీఓ గారు, అడిషనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఏవైతే ఎంక్వైరీ చేసామో ఆ రిపోర్ట్ని మేము కమిషనర్ గారికి సమర్పించడం, అక్కడి నుంచి గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దాని విషయంలో కొన్ని బదిలీలు, కొంతమంది పైన యాక్షన్స్ కూడా తీసుకున్నారు. తర్వాత మేము ఏం చేసామంటే ఈ లడ్డూకు సంబంధించినటువంటి ఎటువంటి లోపాలు ఉన్నాయో గుర్తించి ఆ టెండర్లో అవన్నీ సక్రమంగా లేకపోవడం అవన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా టెండర్స్ కాల్ ఫర్ చేసి మనం ఇక్కడ లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నాము. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి మనం 100,000 నుంచి 2 లక్షల వరకు మనం ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ నిన్న తెప్పోత్సవం ఈరోజు ముక్కోటి కాకుండా రేపు ఎల్లుండి 3 రోజుల వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే బస్సుల ద్వారా కూడా మనకు చాలామంది మహిళలు వస్తున్నారు కాబట్టి మనం ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి అందరికీ కూడా లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని చేస్తున్నాము. అలాగే మీరు అన్నట్టుగా అలంకరణ విషయంలో గతంలో నేను లేను, ప్రస్తుతం అయితే మనము అలంకరణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాము. రామాలంకారము ఎవరైతే రామావతారమో అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అలంకారం దశావతారాల్లో కూడా మనం అలంకారాల్లో కూడా మనం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రతి చోట కూడా మన సబ్ టెంపుల్స్ కూడా అంటే పర్ణశాలలో కూడా ఈక్వల్గా మనం ఈ విధమైనటువంటి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అక్కడ కూడా తెప్పోత్సవం జరుపుకున్నాము, వివిధ అలంకరణలు చేసుకున్నాము, ప్రతిదీ ఇక్కడ చేస్తున్నామండి. కొంత అప్పుడప్పుడు భక్తులు కూడా పువ్వులు దేవుడివి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు, అయినప్పటికీ కూడా తిరిగి పెడుతూ ఉన్నాము. మ్యాక్సిమంగా
బాగా చేయాలనే ఉద్దేశంతో గతంలో కంటే కూడా మనం బాగా చేసామని అనుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు అదేవిధంగా మంత్రులకు కూడా మీరు ఆహ్వానం పలికారు చాలా వరకు కూడా, కానీ ఈసారి మాత్రం ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఎలా ఉంది? మేమైతే అందరూ రావాలని కోరుకున్నాము. కొత్త గవర్నమెంట్ వచ్చింది తర్వాత మనకు ఇక్కడ భక్తుల్లో చాలా మటుకు మహిళలకు కూడా చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులతో పాటు మనకు వాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తారని కోరుకున్నాము. అనుకోని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. మళ్ళీ తప్పక కూడా వారు దర్శించుకోవాలని అందరినీ కూడా కోరుతున్నాను. మొత్తంగా అయితే చూసుకోవచ్చు, అదే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన మాత్రం అన్ని ఏర్పాట్లు గత కొన్ని అంటే ఈ నెల చివరి ముందు నుంచే ఒక నెల ముందు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ లడ్డు ప్రసాదాలు అందించే విధంగా అన్ని చర్యలు చేపడం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు దాని మైనస్లన్నింటిని కూడా ఈసారి ఎలాంటి పునరుద్ధానం కాకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పని ఈరోజు చెప్తున్నారు. ఘటన ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.